ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేషరాశి రేపటి నుంచి మేషరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి పెడతారు ఆప్తుల కలయిక వీలుపడదు పట్టుదలతో యత్నాలు సాగించండి గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆదివారం నాడు ఏ పని చేయబుద్ధి కాదు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది మానసికంగా కుదుట పడతారు ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి ఆత్మీయులతో సంభాషిస్తారు పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి అధికం అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన శుభం అలాగే మే మూడు వరకు జరిగే గంగా పుష్కరాలలో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలు కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగా మాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు మేషరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి వృషభ రాశి రేపటి నుంచి వృషభ రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ వారం ప్రతికూలతలు తొలగిపోతాయి చిన్న విషయానికే ఆందోళన చెందుతారు రుణ ఒత్తిడిలు కొంతవరకు తొలుగుతాయి ఖర్చులు అదుపులో ఉండవు ఆప్తులు సాయం అందిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పనుల్లో ఒత్తిడి జాప్యం అధికం పత్రాలు సమయానికి కనిపించవు సోమ మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తగవు పెద్దల సలహాను పాటించండి సంతానం విషయంలో శుభం జరుగుతుంది వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది అధికారుల మన్ననలు పొందుతారు ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు వేడుకకు హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి అలాగే మే మూడవ తేదీ వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలు కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మిథున రాశి రేపటి నుంచి మిథున రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మిథున వారు ఈ వారం సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావాన్ని చూపుతాయి అవిశ్రాంతంగా శ్రమిస్తారు రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది ఆరోగ్యం సంతృప్తికరం ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు బుధ గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త పనులు బాధ్యతలు అప్పగించవద్దు సంతానం చదువులపై శ్రద్ధ వహించండి సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి స్థిర చరాస్తి వ్యవహారంలో జాగ్రత్త అనాలోచిత నిర్ణయాలు తగవు అనుభవజ్ఞుల సలహా పాటించండి పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు పని భారం వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు మీ పథకాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి కొత్త ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఈ వారం శుభ ఫలితాల కోసం మిథున రాసి వారు కాశీ విశ్వనాథ్ను సందర్శించండి గంగామాతను స్మరించండి అలాగే మే మూడు వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన నదిలో స్నానం చేయండి జన్మజన్మల పాపాలన్నీ గంగాలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు మిధున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కర్కాటక రాశి రేపటి నుంచి కర్కాటక రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనో ధైర్యంతో అడుగులు వేస్తారు మీ కృషి ఫలిస్తుంది ప్రతికూలతలను మీకు అనుగుణంగా మలుచుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు పత్రాలు రసీదులు జాగ్రత్త ఆది సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి సంతానం కదలికలపై దృష్టి పెట్టండి ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు నిర్మాణాలు ఊపందుకుంటాయి ప్రారంభోత్సవాలకు అనుకూలం వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది వ్యాపారాల్లో గణనీయమైన పురోగతిని సాధిస్తారు స్టాకిస్టులకు ఆశాజనకం ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు నిరాశాజనకం కళ క్రీడాకారులకు ప్రోత్సాహకరం కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం మల్లికార్జున్ని ఆరాధించి గంగామాతను స్మరించండి అలాగే మే మూడు వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది సింహరాశి రేపటి నుంచి సింహరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ వారం అవకాశాలు కలిసి వస్తాయి మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి సామరస్యంగా మెలగండి ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు శుక్ర శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి ఈ చికాకులు తాత్కాలికమే త్వరలో పరిస్థితులు చక్కబడతాయి ఆశావా దృక్పథంతో మెలగండి సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది వ్యాపారాలు ఏమంత సంతృప్తిని కొనుగోలుదారులతో జాగ్రత్త ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీనారాయణులను స్మరించడం మంచిది అలాగే మే మూడు వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది రాశి రేపటి నుంచి కన్యా రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ వారం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి వేడుకకు సన్నాహాలు సాగిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళ బుధవారాల్లో చెల్లింపులు నగదు స్వీకరణలు జాగ్రత్త బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి ఎదురు చూస్తున్న పత్రాలు అందుకు ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం ఒప్పందాలు కుదుర్చుకుంటారు న్యాయ వైద్య సేవారంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గంగామాతను స్మరించండి అలాగే మే మూడు వరకు జరిగే గంగా పుష్కరాలు గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది తులారాశి రేపటి నుంచి తులారాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ శుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ వారం సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి పొదుపుకు అవకాశం లేదు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు గుట్టుగా వ్యవహరించండి అనవసరపు జోక్యం తగదు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు మీ శ్రీమతి వైఖరిలో మంచి మార్పు వస్తుంది సావకాశంగా పనులు పూర్తి చేస్తారు విలువైన వస్తువులు జాగ్రత్త బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి యోగాపై ఆసక్తి పెరుగుతుంది మీ అలవాట్లను మానుకుంటారు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది వ్యాపారంలో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఉపాధ్యాయులకు ఒత్తిడి పని ఉంటాయి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఆలయాల సందర్శనలు ఉల్లాసపరుస్తాయి తులారాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీనారాయణలను ఆరాధించిన తులసి దళాలతో పూజించిన విశేషమైన ఫలితం అలాగే మే మూడవ తేదీ వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి కూడా బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వృశ్చిక రాశి రేపటి నుంచి వృశ్చిక రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి వారం అనుకూలదాయకం సంకల్పం నెరవేరుతుంది పనులు నిర్విఘ్నంగా సాగుతాయి ఖర్చులు విపరీతం డబ్బుకు ఇబ్బంది ఉండదు స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు చెల్లింపులు నగదు స్వీకరణలు జాగ్రత్త పాత పరిచయస్తులను కలుసుకుంటారు గత సంఘటనలు అనుభూతినిస్తాయి సంతానం చదువులపై దృష్టి సారించండి ఆరోగ్యం మందగిస్తుంది పత్రాలు ఆహ్వానం అందుకుంటారు గృహ మార్పు కలిసి వస్తుంది ఉపాధి పథకాలు చేపడతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ప్రధానం రిప్రజెంటేటివ్లు టార్గెట్లను అధిగమిస్తారు అధికారులకు హోదా మార్పు స్థాన చలనం వ్యాపారాలు ఊపందుకుంటాయి చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతిని పూజించడం మంచిది గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధనుస్సు రాశి రేపటి నుంచి ధనుస్సు రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ వారం ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణిగుతుంది మానసికంగా కుదుటపడతారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు కీలక పత్రాలు జాగ్రత్త పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి ఒక ఆహ్వానం చేస్తుంది సన్నిహితులను కలుసుకుంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది గురువారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ఆధ్యాత్మికత పెంపొందుతుంది తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు కళలు క్రీడాకారులకు ప్రోత్సాహకరం ధనుసు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి ధ్యానం చేస్తే మంచిది అలాగే మే మూడవ తేదీ వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మకర రాశి రేపటి నుంచి మకర రాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ వారం కార్య సాధనకు ఓర్పు ప్రధానం పట్టుదలతో యత్నాలు సాగించండి సలహాలు సహాయం ఆశించవద్దు త్వరలో మీ కృషి ఫలిస్తుంది ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలించవు శుక్ర శనివారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు ఆలోచనలో మార్పు వస్తుంది పెద్దల గురించి ఆందోళన చెందుతారు కార్యక్రమాలు ముందుకు సాగవు గృహ మార్పు అనివార్యం విలువైన వస్తువులు జాగ్రత్త సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది అనునయంగా మెలగండి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు బిల్డర్లు కార్మికులకు కష్టకాలం వాహనదారులకు అత్యుత్సాహం తగదు మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం మంగళవారం రోజు దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదువుకొని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మే మూడవ తేదీ వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి కూడా బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయట కుంభరాశి రేపటి నుంచి కుంభరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారం వ్యవహారాలతో తీరిక ఉండదు మనోధైర్యంతో అడుగులు వేస్తారు సాహసించి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితం ఇస్తుంది వ్యతిరేకులు సన్నిహితులవుతారు వ్యాపకాలు అధికమవుతాయి ఆదివారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఖర్చులు అంచనాలను మించుతాయి పొదుపు ధనం గ్రహిస్తారు ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది ఆరోగ్యం సంతృప్తికరం సకాలంలో పనులు పూర్తి చేస్తారు సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది మీ ఆగ్రహవేశాలు అదుపులో ఉంచుకోండి ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం ఉద్యోగస్తులకు పని భారం అధికారులకు ధన ప్రలోభం తగదు వ్యాపార అభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు హోల్సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినా ప్రార్థించినా శని బాధల నుంచి బయటపడతారు శుభ ఫలితాలు పొందుతారు అలాగే మే మూడో తేదీ వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన నదిలో స్నానం చేయండి జన్మజన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు మీనరాశి రేపటి నుంచి మీనరాశి వారికి జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి అనుకున్నది సాధిస్తారు ఖర్చులు సామాన్యం పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు ప్రైవేటు సంస్థల్లో మదుపు తగదు మీ శ్రీమతి సలహా పాటించండి ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు మంగళ బుధవారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి గృహ మరమ్మతులు చేపడతారు విలువైన వస్తువులు జాగ్రత్త పనులు బాధ్యతలు అప్పగించవద్దు పాత పరిచయస్తులను కలుసుకుంటారు గత సంఘటనలు అనుభూతినిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్త శ్రవణం వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి మీ పథకాలు ఆశించిన ఫలితం ఇస్తాయి దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన వల్ల సర్వదా శుభం అలాగే మే మూడవ తేదీ వరకు జరిగే గంగా పుష్కరాల్లో గంగా పూజ చేసి పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి సకల దరిద్రాల నుంచి బయటపడతారు వీలు కాని వారు ఇంట్లోనే గంగామాతను స్మరించండి సకల దోషాల నుంచి బయటపడతారు ఒక ముఖ్య గమనిక ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిషులను సంప్రదించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి